table, all party, someone is not, all union, someone is not. Okay, meeting to organize this. And the Falcon, Rockers, the business, the Mundaga, the new organization. Madam, Prophet John Lo, Chala Totla, Chala Parisal was from time. Our Parisal was to approve the thing in Marco Kalua, only good. Here they are, Parisal Better, and they started in the present of Port Jasper. మీకు వెస్ట్ బెంగాల్లో అయితే ఒక ఫ్యాక్టరీ బస్సు టాటా వాళ్ళు వస్తే అక్కడ ఎంత పెద్ద ఎత్తున వ్యతిరేక ఉద్యమం వచ్చింది మీకు. మనకి దగ్గరలోనే కూడా జిల్లాలు స్టీల్స్ పెడతారంటే అప్పుడు కూడా వ్యతిరేక వచ్చింది. అయితే అన్నిటికంటే భిన్నంగా మాకు ఒక పరిశ్రమ కావాలి, మాకు ఇక్కడ ప్లాంట్ కావాలి అని ఉద్యమాలు చేసి ప్రాణాలు కోల్పోయిన సంఘటన దేశ చరిత్రలో ఒక విశాఖపట్నం చేసినట్టు మాత్రమే ఉంది. వేరే ఏ ఒక్క పరిశ్రమ కోసం ప్రజలు ఉద్యమాలు చేయడం, అంతమంది ప్రాణాలు త్యాగాలు చేసి మరి ఈరోజు వేల ఎకరాల భూమిని కూడా రైతులు అక్కడ మాకు ఉపాధి లభిస్తుంది, విశాఖపట్నం యొక్క ముఖ చిత్రం మారుతుంది, మేము మా భూములు త్యాగాలు చేస్తామని చెప్పని అతి తక్కువ ధరకి వేల ఎకరాల భూమిని త్యాగం చేసిన రైతాంగం ఉన్నారు. ఇంకా ఇప్పుడు కూడా ఉపాధి దొరకని ఆంక్షలు నిర్వహిస్తున్నారు, వేలాది మంది ఉద్యోగులు ఉన్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది కుటుంబాలు స్టీల్ ప్లాంట్ తోటి ఒక అనుబంధం పెంచుకున్న విషయం కూడా మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక మనం మాట్లాడిన పెద్దలు చెప్పారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది కేవలం ఒక పరిశ్రమగా చూడొద్దు, అది తెలుగు ప్రజల గుండె చొప్పుడని. అందులో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు, నిజంగానే ఇది తెలుగు ప్రజలు ఒక్క రాష్ట్రంలో కాదు, దేశంలోనే కాదు, విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా ఈ నిర్ణయం తెలిసిన దగ్గర నుంచి కూడా వాళ్ళ యొక్క ఆందోళన అలాగే ఈ ఉద్యమానికి మద్దతు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున తెలియజేస్తా ఉన్నాం. మరి అటువంటి స్టీల్ ప్లాంట్ ని కేవలం ఒక నష్టాలు వస్తున్నాయని ఒక చిన్న కారణం చూపించి 100% ప్రైవేటైజేషన్ చేస్తారని చెప్పి చెప్పడం ఎవ్వరికి కూడా ఇప్పటికీ ఇంకా డైజెస్ట్ కావట్లేదు. ఎందుకంటే గతంలో కూడా నేను ఎంపీగా ఉన్నప్పుడు విధంగా రాజశేఖర్ చెప్పారు, అప్పట్లో ప్రభుత్వం కొంత పర్సంటేజ్ రిజర్వేషన్మెంట్ చేస్తా ఉన్నాం, లేదు నష్టాల్లో ఉంది కాబట్టి అప్పట్లో బీఏఎఫ్ఆర్కి రిఫర్ చేస్తా ఉన్నాం, ఇటువంటి ప్రతిపాదనలు పెట్టారు తప్ప ఎక్కడా కూడా 100% ప్రైవేటైజ్ చేస్తా ఉంది ఇప్పుడు ఏ ప్రభుత్వ హయాంలో కూడా అటువంటి ప్రతిపాదన కాదు. మనకి విశాఖపట్నంలో చూసాం భారత్ బీహెచ్పీవి భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెజల్స్ నష్టాల్లో ఉంటే దానికి పరిష్కారం చూపించారు, వెల్లో మెచ్చు చేశారు. అలాగే షిప్ యార్డు అది లాభాల్లో లేదనుకుంటే దాన్ని రక్షణ రకానికి ఇచ్చారు, లేదు ఇంకోటి ఏదైనా పరిశ్రమ ఉంటే దాన్ని ఏదైనా దాంట్లో ఆశలు వస్తే దానికి సంబంధించిన కంపెనీస్లో మెచ్ చేసి లేదు దానికి రీస్ట్రక్చర్ చేసి క్యాపిటల్ని లేదు ఇంకో రకమైన హ్యాండ్ హోల్డ్ సపోర్ట్ చేసి దాన్ని కాపాడుకోవాలి తప్ప నష్టాలనే ఒక సాగు చూపించి దాన్ని ఏమాత్రం కూడా ప్రైవేటైజ్ చేస్తాం 100% చెప్పడం సమర్థనీయం కాదని చెప్పి మనందరం కూడా భావిస్తూ ఉన్నాం. మరి ఏదేమైనా ఒక నిర్ణయం ఏదైనా రిజర్వేషన్మెంట్ కమిటీ ఉందో రికమెండ్ చేయటం, బడ్జెట్ మీ అనౌన్స్మెంట్లో కూడా ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేయటం ఇవన్నీ జరిగిపోయాయి. మరి జరిగిపోయిన దగ్గర నుంచి కూడా ప్రజల్లో దీని పట్ల ఎలాంటి రియాక్షన్ వచ్చింది, ఎలాంటి స్పందన వచ్చింది ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. మరి ఎవరు పిలవకుండానే వాలంటరీగా ప్రతి ఒక్కరు కూడా అన్ని కార్మిక సంఘాలు, అన్ని ఉద్యోగ సంఘాలు, ఎన్జిఓస్, ప్రజా సంఘాలు, అలాగే సాధారణ ప్రజలు కూడా ఇదేంటి అన్యాయం, దీనికోసం మనం నిలబడాలి, ఎలాగైనా ఈ ప్లాంట్ మనం కాపాడుకోవాలనే ఒక తపన ఒక భావన అందులో కూడా కలుపుతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. మరి ఇదే సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మొన్న ఏదైతే ఒక లేఖ రాశారో దానికి అభినందన తెలియజేసుకుంటూ ఆ లేఖతో పాటు మీరు తక్షణమే ఒక అసెంబ్లీ సమావేశం ఈ కారణం కోసం ఈ కాజ్ కోసం తక్షణమే ఒక ప్రత్యేకమైన అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి దీని మీద ఏకగ్రవ తీర్మానం చేసి కూడా ప్రభుత్వానికి పంపించాల్సిన, అలాగే ఒక కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి కేబినెట్ కూడా ఏకగ్రవంగా దీనికి తీర్మానం చేసి విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం అక్కడ చేస్తున్న ఉద్యమం ఈ స్థాయిలో ఉంది, ప్రజల మనోభావాలు విధంగా ఉన్నాయి, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ చేయడానికి కుదరదు అని చెప్పి మీరు ఏదైతే కొన్ని సజెషన్స్ ఇచ్చారో అందులో ఏ సజెషన్ ఇంప్లిమెంట్ చేసినా సరే దీన్ని కాపాడుకోవాలని చెప్పని మీ ప్రయత్నంలో భాగంగా ఆ రెండు కార్యక్రమాలు అసెంబ్లీ సమావేశ ప్రతి తీర్మానం అలాగే కేబినెట్ ద్వారా ఒక తీర్మానం కూడా ప్రభుత్వానికి పంపించాలి. దాంతోపాటు స్వయంగా మీరు గౌరవ ప్రధానమంత్రి గారిని కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక పరిశ్రమగా చూడొద్దు,
అది తెలుగు వాళ్ళ గుండె చప్పుడు ఒక విశ్వాస నిస్వాసలు అటువంటి ప్లాంట్ ని అన్ని పరిశ్రమలాగా చూడొద్దని చెప్పని ప్రధానమంత్రి గారికి చెప్పి దానికి అవసరం వస్తే మైన్స్ వర్కౌట్ చేస్తామని కూడా ఒక ఇది కూడా తయారు చేసి ఆ ప్లాంట్ కాపాడాల్సిన బాధ్యత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈరోజు మనం చేస్తున్న కార్యక్రమం ఇందాక చెప్పారు మాట్లాడే పెద్దలందరూ కూడా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళందరూ కూడా ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ పందాలు వాళ్ళు పోరాటాలు చేస్తూ ఉన్నారు. అయితే మనం గతంలో అనేక ఉద్యమాలు చూసాం, అనేక మూమెంట్స్ పెద్ద ఎత్తున రావటం, కొంతకాలం నడవటం, ఆ తర్వాత మళ్ళీ అది చక్కలు పడిపోవటం చూస్తూ ఉన్నాం. దయచేసి మీ అందరికీ ఒకటి నేను కోరుతా ఉన్నాను, ఇది ఏదైతే మనం ఒక అంకిత భావంతో ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మనం నడుము కట్టామో మనం అందరం కూడా ఆ విజయం అంత్య విజయం సాధించేదాకా ఏ ఒక్కరు కూడా రాజీ పడవలసిన పరిస్థితి రాకుండా అందరం కూడా ఒకే మాట ఒకే పాట. ఇందాక వెంకటేశ్వరరావు చెప్పాడు జెండాలు పక్కన పెట్టి అందరి అజెండా ఒకటే ఈ రోజు మనం కలిసామని చెప్పి ఇది నోటికి దూరపడి వాస్తవం. ఎవరు వాళ్ళకి వాళ్ళకి అజెండాలు ఉన్నాయి, ఎవరు వాళ్ళకి వాళ్ళకి పార్టీలు ఉన్నాయి, ఎవరు వాళ్ళకి పాలసీస్ ఉన్నాయి. అయితే ఇక్కడ అందరం కూడా ఒకే మాట ఒక ప్రజా ఉద్యమంగా మారి స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలనే భావన అందరిలో ఉండటం చాలా సంతోషం. అలా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అప్పుడు దాకా మనం ఎటువంటి రాజీ లేని పోరాటం కైనా సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను వెంకటేశ్వరరావుకి ఈ మీటింగ్ ద్వారా ఎలా ఇనిషియేట్ చేశాడో నేను ఒక ప్రతిపాదన మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను మీడియా ద్వారా. మీరు కూడా దాన్ని ఆలోచించండి. ఇప్పటికే కొంతమంది పార్టీల రాష్ట్ర స్థాయి నాయకులు మాట్లాడారు. మనకి ఉన్న ప్రధాన పార్టీలు వైఎస్ఆర్ పార్టీ దగ్గర నుంచి, తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి అన్ని రాజకీయ పార్టీలు అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారితో పాటు, పవన్ కళ్యాణ్ గారితో పాటు, మధు గారు, రామకృష్ణ గారు, లేకపోతే శైలజనాథ్ గారు, మిగతా బీజేపీ సోమవీరరాజు గారు, ఇట్లా మిగతా అన్ని పార్టీల రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విశాఖపట్నం ఆహ్వానిస్తాం. వాళ్ళందరితో కూడా ఒక రౌండ్ టేబుల్ పెట్టిద్దాం. ఇక్కడ పార్టీలు జెండాలు పక్కన పెట్టి అందరం కూడా స్టీల్ ప్లాంట్ కోసం మేము పోరాడతాం, ఒక ఉమ్మడి కార్యాచరణ ఒకటి పర్యటిద్దామని చెప్పిన కూడా మీకు అందరికీ మీ ద్వారా ఈ ప్రతిపాదన. మామూలుగా నేను ఎప్పుడు కూడా ఒక సిద్ధాంతం నమ్ముతా, యుద్ధంలో అంతిమ విజయం సాధించేదాకా నువ్వు ఏ శబ్దం చెయ్యొద్దు, ఎందుకంటే నీ విజయమే ఒక పెద్ద శబ్దమై ఈ ప్రపంచానికి తెలియజేస్తుంది అని నమ్మే వ్యక్తులు నేను అప్పటి. ఎంత మనం మౌనంగా ఉండాలనుకున్నా కూడా కొంతమంది, అంటే నేను ఇప్పటిదాకా కూడా ఎవరిని వ్యక్తిగతంగా ఏమీ దీంట్లో విమర్శించట్లేదు, అయితే అవసరం వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడాల్సిన అవసరం కూడా ఉందని భావిస్తున్నాను. అందుకే ఈరోజు మీ ముందు నేను మాట్లాడుకొస్తున్నాను. నేను ఒక రాజీనామా చేశాను, అంటే మామూలుగా రాజీనామా చేయటం కూడా ఏదో రాజీనామా లేకపోతే జేబులు పెట్టుకుని తిరగల. ఒక సందర్భం వచ్చినప్పుడు ఇట్లా నీకు రాజీనామా చేస్తే ఒక ఉద్యమం కూపొస్తున్న ఉద్దేశంతో అప్పటికప్పుడు స్పాంటేనియస్గా ఆ విలేకరి ముందు ఒక లెటర్ తెప్పించి నేను రాజీనామా రాశాను. సరే దీని మీద కొంతమంది జోకర్స్ ఎవరైతే ఎన్నికల్లో డిపాజిట్ రాని వ్యక్తులు కూడా దీని మీద కామెంట్ చేస్తూ ఉన్నారు. అందుకే మీ అందరి ముందు నేను ఒక ప్రతిపాదన తెలియజేస్తా ఉన్నాను. ఇది నా లెటర్ హెడ్, ఇక్కడ జర్నలిస్ట్ ఫోరం ఉన్నారు, మీడియా ఉన్నారు, ఆల్ పార్టీ లీడర్స్ ఉన్నారు, అందరి ముందు నా ఎంపీ లెటర్ హెడ్ ఇస్తున్నాను. మరి జర్నలిస్ట్ ఫోరం ఇనిషియేషన్ తీసుకోండి, ఆల్ పార్టీ లీడర్స్ కోఆర్డినేట్ చేసుకోండి. ఈ లెటర్ హెడ్ మీద మీరు ఏ పార్లమెంట్లో ఇస్తే స్పీకర్ అంగీకరిస్తాడు రాజీనామా, కామా పోలీస్ స్టాఫ్ కూడా తేడా లేకుండా ఆ ఫార్మెట్లో మీరు ప్రింట్ చేసి లెటర్ తీసుకురండి. రేపు మార్నింగ్ 11 o'clock మీ అందరి సమక్షంలో సంతకం పెట్టి ఆ లెటర్ మీ మీరే స్పీకర్ గారిని తీసుకెళ్ళి, ఎందుకంటే దీంట్లో చాలా మంది లాగా డ్రామాలు తమాషలు నాకు లేదు. నేను చిన్న వయసులోనే దేవుడు నాకు అన్ని అవకాశాలు ఇచ్చాడు. 30 ఏళ్ళలోనే ఎంపీ చేశాను, అలాగే 4 సార్లు ఎమ్మెల్యే చేశాను, 2 సార్లు మంత్రిగా చేశాను. విశాఖలో ఒక చిన్న స్టూడెంట్గా వచ్చి ఇక్కడ ఎదిగి ఇక్కడ ఒక గుర్తింపు గౌరవ పొందిన వ్యక్తిగా ఎమోషనల్గా ఇక్కడ నేను కనెక్ట్ అయ్యాను ఈ స్టీల్ ప్లాంట్ యొక్క డిస్ట్రిక్ట్కి. అందుకే ఈ పదం అనేది విశాఖ ప్రజలు ఇచ్చిన భిక్షల, అటువంటి పదం అనేది విశాఖ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ అనేది ఒక ఇది అవుతున్నప్పుడు దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పైన ఉంది అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి జర్నలిస్ట్ ఫోరం మిత్రులు దీని మీద ఇనిషియేట్ తీసుకొని ఈ ఎవరైతే దీనికి
రకరకాల చెరువులలో చేస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇకనైనా సరే దయచేసి దీని మీద మీరు మాట్లాడుకుంటుంటే బాగుంటుంది. ఎందుకంటే చేతనైతే సాయం చేయండి, సపోర్ట్ చేయండి, కానీ ఉద్యమ స్ఫూర్తిని మాత్రం దెబ్బతీయొద్దు. ఎందుకంటే ఇది ఒక ప్రజా ఉద్యమం మారుపోతా ఉంది. నేను ఇంత ముందు కూడా చెప్పాను, దీంట్లో రాజకీయ పార్టీలు ఎవరి ప్రాధాన్యతలు ఆడుకున్నాయి. అందుకే రాజకీయ పార్టీలు ఒక పార్టీ ముందుకు వస్తున్నట్టే ఒక పార్టీ దానికి కోఆర్డినేషన్ ఉండకపోవచ్చు. నాన్ పొలిటికల్ జేఏసీగా దీన్ని ఏర్పాటు చేసుకుందాం. చివరి దీని వరకు కూడా స్టీల్ ప్లాంట్ ఫెడరేషన్ కోసం అందరం పోరాడదాం. మీతో పాటు నేను ఉంటాను. ప్రజా సంఘాలు, మిగతా ట్రేడ్ యూనియన్స్ అందరూ కూడా మీరు కాగా ప్రకటించండి. ఎలా చేయాలి, ధర్నాలు చేస్తావా, ఇంకా నిరసనలు చేస్తావా, నిరాహారదీక్షలు చేస్తావా, లేకపోతే ఇంకో ముఖ్యమైన కార్యక్రమాలు చేస్తావా, ర్యాలీలు చేస్తావా, ఏంటి అనేది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుందాం. ఆ తయారు చేసిన యాక్షన్ ప్లాన్ ప్రకారం నేను మీతో పాటు మీలో ఒకటిగా నేను సైతం పాల్గొంటాను, నడుస్తానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ కూడా దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమానికి ముందుకు తీసుకెళ్లాలని, దానికి అందరూ కూడా సహకరించాలని చెప్పని మరొకసారి కోరుకుంటూ, సోదరులు వెంకటేశ్వరరావు ఏదైతే ఒక మంచి ఇనిషియేషన్ తీసుకున్నాడో మిగతా అన్ని పార్టీల తరపు నుంచి కూడా అట్లాంటి ఇనిషియేషన్ తీసుకొని ఒక తాటి పైన అందరూ కూడా నడవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దాంట్లో సీన్బాబు ఇక్కడే ఉన్నాడు, సీన్బాబు మీ సమక్షంలోనే నాకు ఎక్కడ ఇస్తున్నాను. వైద్యాలు జర్నలిస్ట్ ప్రతి దూరం దీన్ని ఒక ఫాస్ట్ గా చేయడానికి మాత్రం ఎవరు ప్రయత్నం చేయొద్దు. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ అట్లీస్ట్ ఒక నోట్లు మూసుకొని దీనికి కామకోటికి ఏదైనా ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీయకుండా చేతనైతే సాయం చేయండి. అంతే తప్ప దీని ఏదో చేసి మసిపూసి మారేడుగా చేసి దీనివల్ల ప్రయోజనం పొందాలనుకుంటే ప్రజలు చాలా తెలియవాళ్ళు మన అందరికంటే కూడా. కాబట్టి వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఖచ్చితంగా గమనిస్తారు. అందుకే ఈ ద్వారా ఈ ఇన్సిడెంట్ ద్వారా ఎక్కడి నుంచి అయినా సరే తెలిసి రాజీనామా మీద రాజకీయాలు మాట్లాడచ్చు. మీకు ఇంకా వేరే ఏదైనా సపోర్ట్ చేయాలంటే చేయండి, లేకపోతే నోరు కూర్చోడు తప్ప ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీయొద్దని చెప్పి మరొకసారి కోరుకుంటూ, మరి ఈ రాజీనామా నేను ఇచ్చిన దగ్గర నుంచి కూడా మరి అందరూ కూడా దాదాపు ఎవరో ఒకరితో వ్యక్తిగతంగా వాడుకున్న బాధలు ఇబ్బందుల వల్ల మాట్లాడడం తప్ప 98% పీపుల్ దీని మీద స్వాగతించారు. నాట్ ఓన్లీ ఒక మన వైజాగ్ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలే కాదు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా ఇప్పటికే ఒక గ్రూప్స్ గా ఏర్పడుకొని బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఇస్తామన్నారు. ఇది ఎందుకంటే నేను ఆ రోజు చేసిన నిర్ణయం కూడా దీనివల్ల నేను ఏదో ఇది కావాలని కాదు, ఆ ఉద్యమ స్ఫూర్తి దగ్గరించుకోవాలంటే ఎక్కడో చోట ఫైర్ స్టార్ట్ కావాలి, ఎక్కడో చోట ఆ ఇగ్నిషన్ అనేది స్టార్ట్ కావాలి. అందుకోసం ఆ రాజీనామా చేశాను. నాకు చిన్న వయసులో దేవుడు అన్ని పనులు చేసే అవకాశం ఇచ్చాడు. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఎమ్మెల్యే పదవే కాదు అంతకు మించి త్యాగాలకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఈ ఉద్యమాల గురించి ఎంతకైనా తెగిస్తానని చెప్పి అన్నయ్య గంటా శ్రీనివాసరావు గారు ఎంపీ పేపర్ లో ఇచ్చారు. ఇప్పుడే ఇచ్చేసిన మన టీడీపీ నుంచి టీడీపీ అధ్యక్షుడు పార్లమెంటరీ అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు. Subscribe us and press the bell icon for more interesting updates.